సార్ నమస్తే అండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా, బాగున్నా అండి. రామానాయుడు గారితో ఫస్ట్ మీకున్న అనుబంధం ఏంటి? అంటే మా మదర్కి బ్రదర్, సొంతగా సొంత అంటే ఫస్ట్ అంటే ఒక ఆయన మా తాతగారు పెద్ద, ఆయనకు ఓన్లీ డాటర్ మా మదర్. ఆయన తమ్ముడికి ఒక ఏడుగురు సంతానం, ఫస్ట్ వైఫ్కి ముగ్గురు, ముగ్గురులో రామానాయుడు గారు, తర్వాత ఇద్దరు సిస్టర్స్ మన సుబ్బారాయుడు రవి వాళ్ళ మదర్. సో మా తాతగారు ఆ రోజుల్లోనే A1 కాంట్రాక్టరు, ఏది 1950s ఆ టైంలోనే విజయవాడ అదే మన సింగరాయకొండ రైల్వే లైన్ అవన్నీ తనే వేశారు. బాపట్ల దగ్గర నల్లమల కాలో కూడా మా తాతగారు చేసింది. ఆయన రామానాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి చెప్పి, ఆయనకి ఎవరు గాడ్రేజ్ బోబుల్ రెడ్డి గారు మా తాతకి ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్న రోజుల్లో రామానాయుడు గారితో ఉంది, అంటే జర్నీ ఉంది. ఎక్కడ ఉందంటే డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళినప్పుడు ఆయన కథానాయకుడిని అడిగాను. కథానాయకుడు సినిమా అంటే వస్తూ ఉండేవాడిని, వెళ్తే బ్రహ్మగారి చరిత్ర కొన్న తర్వాత అప్పుడు నాయుడు గారు థియేటర్ ఇది పెట్టల, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లేదు, కళ్యాణి ఫిలిమ్స్ ఇంకా తీసుకోవాలి. సో దానికి ముందర ఏం చేసామంటే చెప్పింది చేస్తా గోపినాథ్ గారి దగ్గర కలియుగ స్త్రీగా అవి కూడా చేసాం, జిల్లా అది లక్ష్మీ ఫిల్మ్స్ దగ్గర కొని చేసాం. సో ఆ దీంట్లో నాయుడు గారిని ఆ సినిమా చేసిన తర్వాత రామానాయుడు గారు కథానాయకుడు చేస్తుంటే పోయి అడిగాను నేను. అడిగితే ఆయన అంటే ఆయనకి మన బాలకృష్ణ గారితో అప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు గుంటూరు జిల్లా 3.5-4 లక్షలు దాని ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్. అప్పుడు మాపల్లె గోపాల్ గారు ఇంకో సినిమా ఏదో ఉంది, దట్ ఈస్ ద పుల్లి పల్ల ఏదో ఒక పుల్లి ఉంది బాలకృష్ణ సినిమా సమ్, అది కూడా ఆ రేట్లోనే ఇచ్చారు. సో నేను నాయుడు గారు పెడితే నాయుడు గారికి ఏంటంటే ఇష్టం లేదు ఆయనకి, తర్వాత తెలిసింది నాకు. ఏంటంటే బంధువులతో వ్యాపారం చేయటం అనేది ఒకటి, ఎందుకంటే రేపేమో నష్టపోతే ఆయన దగ్గరికి మళ్ళీ పోయి నష్టపోయాను నాకు ఇవ్వండి అని అంటారేమో అనే ఒక దీంట్లో బంధువుతో ఆయన డిస్కరేజ్ చేసేదానికోసం నేను కావాలి మావయ్య నాకు ఇవ్వండి అన్నాను. లేదురా అది ఇదన కాదు కాదు అంటే సరే 5 లాక్స్ ఆఫర్ చేశాను, అప్పుడు 3.5 లక్షే ఉంది, 5 లాక్స్ ఆఫర్ చేశాను. 5 లాక్స్ చేస్తే 2 రోజులు ఆగి లేదురా తక్కువ 6 or 7 అయితే ఇస్తాను అన్న, 7 అనేది లేదు ప్రైస్. తర్వాత కాదు కూదు అంటే అప్పుడు మన సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, సత్యచిత్ర సూర్యనారాయణ గారు, ఆయన బాలకృష్ణతో సినిమా తీస్తున్నారు, అది నైజాం కూడా 5K ఇస్తా ఉన్నారు. నేను గుంటూరు జిల్లా అడిగితే ఆ రేట్ అది తీసుకో కావాలని నేను అది చెప్తాను అన్నాడు. నాకు ఇదే కావాలని అడిగాను. సరే మళ్ళీ నేను 2-3 రోజులు ఆలోచించుకో నేను మళ్ళీ ఒక ప్రైజ్కి వెళ్ళి ఆయన చెప్పిన ప్రైజ్కి మళ్ళీ ఆయన ఇంకో 1 లక్ష రూపాయలు పెంచారు. మళ్ళీ అంటే మనం ఏమనుకుంటున్నాం ఆయన ఇవ్వట్లేదు ఇలా పెంచుతున్నాం అనుకున్నాం, కానీ ఆయన ఉద్దేశం ఏంది, ఈడు ఎక్కడ దెబ్బతింటాడో అని ఉండొచ్చు నాకు తెలియదు కదా, మనం ఇప్పుడు కాబట్టి అలా ఆలోచిస్తున్నాం. అప్పుడు నాకు ఇవ్వట్లేదు ఆయన ఈ రేట్ చెప్పాడని అప్పుడు నాకు పరిపక్వత లేదు కాబట్టి నా ఆలోచన విధానం ఆ రకంగా ఉంది. ఇప్పుడు ఆయన ఆలోచిస్తే దాంట్లో డెప్త్కి వెళ్ళే కొంది ఆయన మన మంచి కోసం అనేది సరే కోపం వచ్చింది నాకు. అప్పుడు బాలకృష్ణ ఈయన సినిమా ఎవరిది బొబ్బిలి బ్రహ్మణ గుంటూరు జిల్లా సూపర్ హిట్ అయితే 7.5 లక్షలు 8 లక్షలు చేసింది. అడవి దొంగ కూడా 8 లాక్స్ గోపి గారిది ఆ రేట్లో ఉంది. ఈయన 7 చెప్తున్న బాలకృష్ణకి అంత అప్పుడు లేదు కదా రైజింగ్, రైజింగ్లో నా కోపం వచ్చి ఇక సరే ఆయన ఇవ్వలేను అనుకుని వెళ్ళి బ్రహ్మగారి చరిత్రని చాలా హై రేట్ ఇచ్చి ఇండస్ట్రీలో లేని ప్రైస్, అంటే ఆ రోజుల్లో ఒక జిల్లా ఒక ఇది రాష్ట్ర మొత్తంకి ఉండే ప్రైజ్కి ఒక జిల్లా ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాను నేను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అది నేను ఫిగర్లు ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ అది ఒక చాలా నేను అడిగిన ప్రైజుల్లోనే ఒక ప్రైజ్కి మాగంట సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రామారావు గారు సీఎం అయ్యారు, తర్వాత ఆయన ఇదైనాక ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు సరే ఆ రేట్ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు, బట్ ఆ రేట్ కాదు అని వాళ్ళు అయితే ఇంకొక రేట్ అడిగారు. అంటే ఇప్పుడు పెరిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అంత రేట్ మేము పే చేయలేమని చెప్పారు. చేయలేమంటే సరే మా డబ్బులు మాకు ఇవ్వమన్నారు, అది అది నాకు తెలియదు ఇక ఇష్యూ. తర్వాత వాళ్ళు సేల్కి పెట్టారు. వాళ్ళు అడిగిన ప్రైజ్కి అన్నా కూడా రామారావు గారు ఏ ప్రైజ్ అయితే మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని అడిగిన ప్రైజ్ కన్నా కూడా డబల్ మీద ఇంకా ఎక్కువ ఇచ్చాను. అంటే ఆ రోజులు అదే ప్రైజ్కి ఓ భానుచంద్రు సుమన్ సినిమా జిల్లా రాష్ట్ర మొత్తం వచ్చే ప్రైజ్ నేను ఆఫర్ చేశాను. అని పోయాం అడిగా నాకు కావాలన్నాను, ఎవరో ఒక అతను తీసుకెళ్లారు నన్ను డిస్ట్రిబ్యూటరు, నన్ను ఏదో ఇచ్చేద్దామని చూశాడు. అంటే నా చేత ముందర డబ్బులు కట్టించి వాడికి ఆఫీస్లో పెడదామని చెప్పేసి ఏదో ప్లాన్ చేశాడు. మనకి సర్కిల్ ఉంది కదా, అప్పుడు ఎడిటర్ రవి అని ఉండేవారు రామారావు గారు, నందమూరి రవి, మన కెమెరా శరత్తు రవి వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళు తీసుకెళ్లి మాట్లాడిస్తే ఫైనల్గా నాకు ఇచ్చారు. రామారావు గారితో మాట్లాడారు త్రివిక్రమరావు గారు, త్రివిక్రమ గారు. ఆయన రామారావు గారు అసెంబ్లీని రద్దు చేసి
ఆయన ఈ ప్రచారంలో ఉన్నారు. సో పిల్లాడికి ఇవ్వటమా వద్దా అని కూడా చిన్న డిస్కషన్ వచ్చింది. బట్ ఆ ప్రైజ్ ఎవరెవరు ఇంకా 1 వీక్ బిఫోర్ రిలీజ్, జస్ట్ 1 వీక్ బిఫోర్ రిలీజ్ ఇది వచ్చింది. సో కొంచెం వాళ్ళకి ఉంటుంది కదా చేయగలడా లేదనేది ఉంటుంది. బట్ ఆ ప్రైజ్ ఇస్ వెరీ హై ప్రైస్, ఐ డోంట్ వాంట్ దట్. ఆ హై ప్రైస్ లో చేశాను. చేసి 1 వీక్ లోపల ఎలా కడతావు నువ్వు అనౌన్స్ చేసుకోకూడదు, నువ్వు డబ్బులు ఇచ్చేసి కట్టాలను. ఆ రోజు ఏదో టోకన్ ఉంటే 2 లాక్స్ ఎంతో టోకన్ ఇచ్చాం. ఇచ్చేసి సరే అండి మీరు అనౌన్స్ చేయొద్దు, మీరు అక్కడికి డబ్బు కట్టిన తర్వాత ఇంత కట్టినాకే అప్పుడు అనౌన్స్ చేయను. 1 వీకే ఉంది, నాట్ ఈవెన్ 1 వీక్, 10 డేస్ ఆర్ 1 వీక్. సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాయి. అప్పుడు సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చేసి రోడ్డు విజయ మన చెన్నై గూడు రోడ్డు కట్ అయిపోయింది. సరే ఏమిస్తారంటే ఏమి ఒక ఫోటో ఇచ్చారు రామారావు గారు దీంట్లో కూర్చున్న ఫోటో బ్రహ్మం గారి చిత్రం. ఆ ఫోటోని నా కారులో పెట్టుకొని రావాలి. ఎలా రావాలంటే వెంకన్నబాబు గారు, ఎస్పీ వెంకన్నబాబు గారిని ఆడ జాకీ అని ఒక డ్రైవర్ ఉండే ఒక కారు ఉండేది, అది బానుపురేది, అది రెంట్కి తిప్పుతూ ఉంటారు మన శరత్ కెమెరామెన్. సో తను మాట్లాడితే ఆ కారు ఇచ్చాడు. మంచి డ్రైవర్, సూపర్ డ్రైవర్, కారు కూడా సూపర్. వాడు తీసుకొని ఇక ఈ ఇచ్చారు, చిన్న ఫొటోస్ వరకు ఇచ్చారు, క్యాలెండర్ను ఫోటో ఇచ్చారు. ఇక నేను వెళ్ళి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి క్రాస్ చేసుకుంటూ అటు వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాను, సెకండ్ డే ఐ పెయిడ్ మనీ అట్ విజయ ఆఫీస్లో కొంత అమౌంట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేసుకున్నారు, చేసి పెట్టాను. నాకు తెలియ బిజినెస్ ఎవరికి తెలియదు ఎంత ప్రైజ్ అని, నా నోటికి ఏమొస్తే అదే ప్రైజ్. ఆ ప్రైజెస్ కూడా ఆ రోజుల్లో అసలు అంటే ఒక చిన్న స్టేషన్ అంటే 10,000 రూపాయలు వచ్చే స్టేషన్ కూడా 1 లక్ష రూపాయలు చెప్పాను. అంటే రిలీజులు కాదు, సి సెంటర్లు, సి అండ్ డిలో ఆడేసాం. మాచర్ల ఫస్ట్ థియేటర్, మా ఫస్ట్ సినిమా రిలీజ్ మన సినిమా కొత్త థియేటర్ ఓపెన్ అయితే. సో అలా మంచి రేట్లు వచ్చినాయి ఆల్మోస్ట్. అంటే మీరు ముందే బిజినెస్ చేశారా? లేదు, బిజినెస్ ఎలా చేస్తాను నాకు తెలియదు కదా, ఎంత వస్తుందో కూడా తెలియదు కదా. నేను కొన్న రేటును బేస్ చేసుకొని ఇక క్యాల్కులేట్ చేశా. సేమ్ ఇదే సుబ్రహ్మరెడ్డి గారి ఆఫీసే, కళ్యాణి ఫిల్మ్స్ వాళ్ళే, వాళ్ళ థియేటర్లో అది వేసుకునేదాన్ని. చాలా ధైర్యం అయ్యా, నువ్వు ఎలా ఇచ్చావయ్యా మాకు అప్పుడు చెప్పారు. మేము ఇంత ప్రైజ్కే మాట్లాడాము, మాకు వర్కౌట్ కాలేదు. వాళ్ళు అక్కడ తీసుకున్నారు గుంటూరు, తెనాలి లక్ష్మీ టాకీస్ వాళ్ళు తీసుకున్నారు. అలానే చీరాల, నరసరావుపేట, చిలకూరుపేట మూడు ఒకే ప్రైజ్, ఒంగోలు ఒక ప్రైజ్, పొన్నూరు రిలీజ్. సో చాలా బిగ్గెస్ట్ హిట్ కదండి సినిమా ఆ రోజుల్లో. మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా వీరబ్రహ్మేంద్ర. సో అంటే ఫస్ట్ సినిమా అంత ఇది అవటం కూడా ఇండస్ట్రీకి నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఎక్కడ పోయినా బ్రహ్మం గారి చరిత్ర సినిమా డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక బయ్యర్ అనేటప్పుడు అందరూ ఇలా చూసేవాళ్ళు. గిరిబాబు గారు ఏదైతే ఏమయ్యా అసలు ఆ రేట్లు అంటే ఆయన అప్పుడు అసలు ఎలా కొన్నావని. సరే సినిమా ప్రివ్యూ వేశారు, డబ్బులు కట్టేశాను. ప్రివ్యూకి వెళ్తే నాయుడు గారు వాళ్ళంతా ప్రివ్యూ చూశారు. చూస్తుంటే నేనే కనపడుతున్నాను, అంటే ఇదే అయిపోతాడా అని. అంటే వాళ్ళ సినిమా అంటే ఆ రేట్లు లేవు కదా బేసిక్గా. ఇప్పుడు ఒక ప్రపంచం, ఇప్పుడు మీరు అలా పెట్టడం అనేది కుర్రతనమా ఉత్సాహమా? నేను ఒక రకమైన కుర్రతనం కూడా కాదు, నాకు ఇవ్వలేదు నాయుడు గారు ఈ కథానాయకుడు ఇవ్వలేదు. నేను అంటే నేను చేయలేనన్నా, నేను ఇది చేస్తాను తీసుకున్నా. అది కాదు, కొడుకు సినిమా కోసం వెళ్తే తండ్రి సినిమా వచ్చింది సినిమా కోసం బేసిక్గా. ఎన్టీఆర్ గారి సినిమా అది వచ్చింది బేసిక్గా, అంటే వేరే అని కాదు. ఆయన ఇవ్వలేదు అనే ఒక దీంట్లో నేను ఇది చేశానంటే ఓకే ఇది అవుతాడని తీసుకున్నా. తర్వాత ఆయన అంటే టెన్షన్ పడ్డారు పాపం. ఆయన చెప్తున్నారు సినిమా చూసిన తర్వాత, ఒరే నువ్వే కనపడుతున్నావు, నా సినిమా చూస్తున్నలేదు, ఈడేమైపోతాడు, భగవంతుడి దయ అంటే. ఆ తర్వాత అన్నారు నేను తీసుకెళ్ళి సముద్రంలో వేసినా వస్తావయ్యా నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే.